हाय अंडी नमस्ते इवाल्टि रेसिपी कैप्सिकम टमाटो करी ईजीगा एला चेयालो इप्पुडु चूपिस्तानु दीनि कोसम 1 किलो कैप्सिकम तीसुकुन्नानु तीसुकोनी वीडियोलो चूपिस्तुन्नट्टुगा मुक्कलुगा कट चेसुकुन्नानु मरी चिन्नगा काकुंडा इंद्रो चूपिंचेटट्टुगा कट चेसुकोवाली ఆ తర్వాత ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత గ్రేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత గిన్నెను పొయ్యి మీద ఉంచి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి పప్పు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం 1 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంత ముందు కట్ చేసుకున్నాం కదా టమాటో ముక్కలు అవి యాడ్ చేసుకోవాలి వాటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్స్ టమాటా ముక్కలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక 2 నిమిషస్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నూనె పైకి వచ్చిన తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి త్వరగా ఉడికిపోతాయండి ఒక 7-8 నిమిషస్ లో ఉడికిపోతాయి క్యాప్సికమ్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగొట్టకుండా ఉంటుంది కలుపుతూ ఉంటే క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని రసం చేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ అంత చిక్కపడేటట్టు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం చిక్కపడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ వేడివేడి చపాతీలోకి అన్నంలోకి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ